جہتی پروگرام منعقد کیا گیا۔ مولانا احمد عبید الرحمان اطہر صاحب حیدرآباد سے بطور مہمان خصوصی تشریف لائے۔ اس پروگرام میں تمام مذاہب کے ذمہ داران، سکھ برادری، عیسائی برادری اور ہندو برادری، دلت برادری، ان تمام کے ذمہ داران شریک ہوئے اور علماء اکرام بھی یہاں پر شرکت فرمائے۔ اس کے علاوہ اس اسٹیج کے ذریعے اور اس پروگرام کے ذریعے یہ میسج دیا گیا کہ ہم تمام بحیثیت ہندوستانی اور بحیثیت ایک اللہ کے پیارے کیے بندے ہیں، اور ہمیں اس ملک کو تعمیر کرنا ہے، امن کو، محبت کو عام کرنا ہے۔ جو لوگ نفرت پھیلا رہے ہیں اس نفرت کا خاتمہ کرنا ہے۔ مذہب نفرت نہیں سکھاتا، یہ امن کی تعلیم دیتا ہے، محبت کی تعلیم دیتا ہے، بھائی چارگی کی تعلیم دیتا ہے۔ اسی پروگرام کے ذریعے یہی میسج ہے اور یہی پیغام دیا گیا ہے۔ جمعیت الحفاظ کی جانب سے تمام کا شکریہ ادا کیا گیا کہ جو اس پروگرام کو کامیاب بنانے کے لیے یہاں پر آئے ہیں۔ اللہ تبارک و تعالیٰ سے دعا کیجئے کہ اللہ تبارک و تعالیٰ اس اتحاد کو اس ملک کی ترقی کا اور امن و امان کا ذریعہ بنائے۔ جزاکم اللہ خیرا۔ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి చక్కని కార్యక్రమాల ద్వారా పరివర్తన్, మహాపరివర్తన్, విశ్వ పరివర్తన్ అనేటువంటి బృహత్తరమైనటువంటి కార్యములు ఈనాడు ప్రపంచంలో అనేకమైనటువంటి జరగాలి. ఈ విధంగా జరగడం ద్వారా ఈ సహోదరత్వము అనేటువంటిది ప్రపంచంలో అద్భుతముగా వచ్చినప్పుడు అందరూ కూడా ఒకే ఇంటి బిడ్డలము, ఒకే కుటుంబానికి చెందినవారు, ఆ ఒకే దేవుని పిల్లలము అనేటువంటి భావన వచ్చినప్పుడే ఒకరిని ఒకరు ప్రేమించుకోగలుగుతాం, ఒకరి కొరకు ఒకరము పనిచేయగలుగుతాము, ఒకరి కష్టాలలో ఒకరము పాలు పొందులు పొంది మరి అందరూ సుఖ సంతోషాలుగా ఉండేటట్లుగా ప్రయత్నం చేయగలిగినటువంటి ఈ చిరు ప్రయత్నాన్ని దేవుడు దీవించాలని, ఇక ముందు కూడా ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి కార్యక్రమాలను అనేకమైన వాటిని మరి ఏర్పాట్లు చేసి కరీంనగర్ పట్టణ ప్రజలు మరి అనేకమైనటువంటి ప్రాంతాలకు చక్కని దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. ఇన్సాన్ ఇన్సాన్ కా పైసా బడా నహి, ఉమర్ బడి నహి, ఇన్సాన్ కి పరమాత్మ ఆత్మ బడి రహతి, దిల్ బడా రహతా. జిస్ కిసి దిన్ భీ యే ఇన్సాన్ కే అంతర్ ఆత్మామే ఆ జాయేగా కి హమారా దిల్ బడా హై, హమారీ ఆత్మ బడి హై, జబ్ మానవతామే ఏకతా కా ప్రధాన హో జాయేగా. ఏకతా కా ప్రధాన యాని అవ్వల్, యాని సబ్సే పహలే ఏకతా, హ్యూమినిటీ హో జాయేగా. ఇస్సే ఆగే ఔర్ మే కుచ్ నహి గుజర్ సకుంగా. భిన్నత్వలో ఏకత్వం అనేటువంటి విషయాన్ని చక్కటి మార్గదర్శకాన్ని ఎందుకున్నటువంటి ఈ సంస్థ 10 కాలాలు చల్లగా వర్ధిల్లాలని చెప్పని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ, అన్యోన్య భావం కలిగి ఉండాలని చెప్పని కోరుకుంటూ, దేవుడు ఎక్కడో విషయాన్ని కూడా అందరూ ప్రవర్తించారు, చాలా చక్కగా చెప్పారు. దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన విజయదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఏదన్నా మనం ఇదొక పూజ లాంటిది, భిన్నత్వంలో ఏకత్వం, ఐక్యత ఉండాలనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ఒక అత్యద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి ఒక పూజ, ఒక ప్రార్థన, ఒక ప్రేయర్ లాంటిది. దేహో దేవాలయ ప్రోక్తో, ఈ దేహమే దేవాలయంగా, మజీద్గా ఒక చర్చిలాగా భావిస్తూ, జీవో దేవ సనాతన, ఇందులో ఉన్నటువంటి జీవుడే అల్లాగా, యేసుగా, పరమాత్మగా, ఈశ్వరునిగా, నరసింహస్వామిలాగా, విజేదజ్ఞాన నిర్మాల్యం, నేను సోహం భావేన, అహం, నేను నాది, నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని వదిలినప్పుడు తప్పకుండా ఐక్యత వస్తుంది. అందరం ఐక్యంగా ఉండి ప్రేమ అనురాగాలతోటి జీవించి వర్ధిల్లి భారత ఖండాన్ని నలుమూలలకు వ్యాపించేలాగా ఆ శక్తి అంతా కూడా ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు, ఆ అల్లా యేసు అందరికీ మనందరికీ ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ